నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీబీయూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా. జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించకపోవడంపై మనస్తాపం. మొదలైన టీడీపీ అధినేత ప్రజాగర్జన. తాడపల్లిగూడెంలో మొదటి సభ. మల్కాజ్గిరిలో భారీ చోరీ. కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితులు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సభ్యులు గందరగోళం మధ్య లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం మరింత దూకుడును ప్రదర్శించేందుకు సమాయత్తమవుతుంది. ఈ నెల 17న ఓటర్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందున తెలంగాణ అంశాన్ని అజెండాలో చేర్చిన కాంగ్రెస్ ఆ మరుసటి రోజు మరిన్ని బిల్లుల ఆమోదం కోసం వేచి చూస్తోంది. అయితే ఆ 2 రోజుల్లో ముఖ్యమైన బిల్లుల ఆమోదం అనంతరం ఈ నెల 19న తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 19న లోక్సభలో తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభించి వెనువెంటనే ఆమోదింపు చేసుకునేలా కాంగ్రెస్, యూపీఏ సర్కారు పెద్దలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అవసరమైతే అదే రోజు రాజ్యసభకు విభజన బిల్లును పంపాలని యోచిస్తున్నారు. మొత్తం మీద ఓటాన్ అకౌంట్ సమావేశాలు ముగియటానికి ఒకరోజు ముందే, అంటే ఈ నెల 20 నాటికే ఉభయ సభల్లోనూ విభజన బిల్లును గట్టెక్కించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఉభయ సభల్లోనూ ఓటింగ్తో పని లేకుండా మూజువాని ఓటుతోనే తెలంగాణ బిల్లును ఆమోదింపచేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు చెబుతున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడంతో ఈ నెల 19న రాష్ట్ర విభజన బిల్లుకు మోక్షం లభించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణలో అడుగు పెడతామన్న మాటకు కట్టుబడి ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఏ కారణాల చేతనైనా విభజన బిల్లు అర్థాంతరంగా నిలిచిపోతే అందుకు బీజేపీని బాధ్యులను చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించిన జన్ లోక్పాల్ బిల్లును శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు. తమ ప్రధాన లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు ఇక అధికారంలో ఉండడం అర్థరహితమని భావించిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. జన లోక్పాల్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకోలేని ఎడల తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన తాజాగా తన రాజీనామా లేఖని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపించారు. జన లోక్పాల్ బిల్లు ఓటింగ్లో సభ్యులు మద్దతు ఇవ్వని కారణంగా మనస్తాపానికి గురయ్యే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టి కేవలం 49 రోజులే అవుతుంది. బిల్లును నెగ్గించుకునే విషయమై తన వాదన వినిపించిన కేజ్రీవాల్ అందుకు అవసరమయ్యే సభ్యుల మద్దతు కూడా కట్టుకోవడంలో విఫలమయ్యారు. దీంతో అప్సెట్ అయిన కేజ్రీవాల్ ఓ దశలో దేశం కోసం 1000 సార్లు తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికైనా వెనుకాడను అని సభలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల్ని పరిశీలిస్తే అసెంబ్లీ ముగించుకొని కార్యాలయానికి వెళ్లిన ఆయన ఏ క్షణంలోనైనా తన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చని విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. అందరూ ఊహించినట్లుగానే ఆయన రాజీనామా లేఖని లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించారు. ఈ సందర్భంగా ఆఫీస్ వద్ద బయట గుమికూడిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జన లోక్పాల్ బిల్లును ఓడించడంలో కాంగ్రెస్, బీజేపీలు ఏకమయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. జన లోక్పాల్ని ఢిల్లీ ప్రజలకి అందిస్తానని తను వాగ్దానం చేశానని, కానీ ఈరోజు అది సాధ్యపడలేదని, అందుకే ప్రస్తుతానికి పక్కకి తప్పుకుంటున్నానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఏ పార్టీల వైఖరేంటో, ఎవరేం చేస్తున్నారో ఈ దేశ ప్రజలకు తెలుసు అని అన్నారు. भ्रष्टाचार के खिलाफ एक सख्त कानून पास करेंगे. इन कांग्रेसियों ने लिख के दिया था कि जन लोकपाल बिल का समर्थन करेंगे. दोस्तों, आज विधानसभा में जन लोकपाल बिल जब प्रस्तुत करने की कोशिश की गई तो बीजेपी और कांग्रेस वाले दोनों मिल गए. आज तक भारत के इतिहास में कभी ऐसा नहीं हुआ.
తిరుమల ఆలిపిరి కాలినడక దారిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ముగ్గురు భక్తులపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన కుమార్ కాలినడక మార్గంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద యాత్రికులపై అకస్మాత్తుగా దాడి చేశారు. కర్రలతో విచ్చలవిడిగా కొట్టడంతో గాయపడిన ముగ్గురు భక్తులను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయాలు అవినీతికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా ఘర్షణ సభలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘర్షణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ద్వారా ప్రజలకు చెప్పేది ఒకటే, మా ప్రజలందరికీ కూడా జిల్లా కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పోరాటం అవినీతిపై పోరాటం, నీతివంత పరిపాలన ఇవ్వాలి, ప్రజల సొమ్ముని దోచేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ, అనేక రకాలుగా జలగ్నం కార్యక్రమాల ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టో చెప్పింది, ఇవాళకి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. ఇవాళ ప్రజలందరూ కూడా నిరుత్సాహపడిపోతున్నారు. ఓ పక్కన కరెంటు ఛార్జీలే కానీ, ఓ పక్కన నిత్యావసర సరుకులు కానీ, ఓ పక్కన గ్యాస్ ధరే కానీ, పెట్రోల్ ధరే కానీ, అన్ని సమస్యలతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఇసిక్కుపోయి ఉన్నారు. కాబట్టి రేపు 2 నెలల్లో జరగబోయే ప్రజా పోరాటంలో ప్రజాగర్జన ద్వారా ప్రజలందరికీ తెలియపరిచి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చేస్తారు. ఈ సభని మా జిల్లా తెలుగుదేశం నాయకులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ, మహిళా సోదరులు కానీ, విద్యార్థులు అందరూ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.